సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు అయితే జమ అయినాయి అన్నమాట. కానీ సాధారణ ఉద్యోగ పెన్షనర్లకు ఇక నిరీక్షణ అయితే తప్పట్లేదు. రెగ్యులర్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తప్పని నిరీక్షణ, కానీ పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే జమ అయినాయి. సో ఒప్పంద ఉద్యోగులు పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు చెల్లించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగులకు బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ అయినాయి. అప్కాస్ పరిధిలో ఉన్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు 1-2 తేదీల్లో జీతాలు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండటంతో అప్కాస్ సిబ్బంది ఖాతాలు జమ చేస్తుంది. ఇదిలా ఉంటే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు విడుదల కాలేదు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు జీతాలు జమ అవడంతో తమకు కూడా విడుదల అయ్యాయేమోనని ఉద్యోగులు అయితే ఫోన్లకు చెక్ చేసుకోవడం కనిపించింది. కానీ సాయంత్రం 5 గంటల వరకు పలుమార్లు చూసినప్పటికీ జీతాలు జమ కాకపోవడంతో నిరసనకు అయితే గురయ్యారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా 1వ తేదీన జీతాల కోసం ఎదురు చూసి జమ కాకపోవడంతో నిరీక్షణ తప్పదంటూ వాపోయారన్నమాట. కుటుంబ ఖర్చులతో పాటు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాల కిస్తీలకు కూడా సంబంధించి ఈఎంఐలు చెల్లించాల్సి ఉండటంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. 10వ తేదీ తర్వాత జీతాలు విడుదల చేస్తూ ఉండటంతో అప్పులు వాళ్లకు ముందుగానే చెప్పి సర్దు చేసుకోవాలని ఇక్కడ కోరుతున్నారన్నమాట. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ చూసినా జీతాల గురించే ఉద్యోగుల్లో చర్చ అయితే కనిపిస్తుంది. సో ఇది ఇంకా 2వ తారీఖు అయితే ఇప్పటికీ ఈ జీతాలు అయితే ఇంకా చాలామందికి అయితే రాలేదన్నమాట. సో ఇది ప్రజెంట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.